ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, కొంతమందికి జుట్టు రాలిపోయే సమస్య ఉంటే, మరికొంతమందికేమో బట్టతల సమస్య ఉంటుంది. అయితే చాలామంది వారి జుట్టును పొడవుగా, దొడ్డుగా, ఒత్తుగా చేసుకోవటం కోసం వేల రూపాయలు పెట్టి హెయిర్ ఆయిల్స్ కొంటూ ఉంటారు, ట్యాబ్లెట్లు కూడా కొంటూ ఉంటారు, ఖరీదైన ట్రీట్మెంట్లు కూడా చేయిస్తూ ఉంటారు. ఉదాహరణకు పిఆర్పి ఇంజెక్షన్ లాంటి ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. కానీ ఇవన్నీ కూడా డబ్బులు ఉన్నవారు చేయించుకునే ఖరీదైన ట్రీట్మెంట్లు. కానీ ఈరోజు ఈ వీడియోలో మా సబ్స్క్రైబర్స్ అందరికోసం మేం చెప్పే ఈ చిట్కా వల్ల మీరు మీ ఇంట్లోనే న్యాచురల్ పదార్థాలతో వెంట్రుకలను పొడవుగా చేసుకోవచ్చు, దొడ్డుగా చేసుకోవచ్చు, ఒత్తుగా కూడా చేసుకోవచ్చు. అలాగే బట్టతలను కూడా దూరం చేసుకోవచ్చు, వెంట్రుకలు రాలిపోయే సమస్యను కూడా నివారించుకోవచ్చు. జుట్టుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటన్నింటినీ దూరం చేసుకుని మీ వెంట్రుకలను న్యాచురల్గా, థిక్గా, సిల్కీగా, లెంతీగా చేసుకోవచ్చు. కాని ఎలా చేసుకోవాలి, ఎలా సాధ్యం అంటే, ఒకటేమో వెంట్రుకలు రాలిపోవటం ఒక సమస్య అయితే, రెండవది వెంట్రుకల గ్రోత్ నిలిచిపోవటం, వెంట్రుకలు తిరిగి పెరగకపోవటం ఇంకో సమస్య. ఇలాంటప్పుడు కొన్ని న్యాచురల్ పదార్థాలు ఎలాంటివి ఉంటాయంటే, ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటే, ఇవి మీ వెంట్రుకలు రాలిపోయే సమస్యను నివారిస్తాయి. దీనికి ఉదాహరణ కరివేపాకు. అలాగే కొన్ని పదార్థాలు ఎలాంటివి ఉంటాయంటే, ఇవి మీ జుట్టును దొడ్డుగా, ఒత్తుగా తయారు చేస్తాయి. దీనికి ఉదాహరణ క్యాస్టర్ ఆయిల్. కానీ కొన్ని పదార్థాలు మాత్రమే ఎలాంటివి ఉంటాయంటే, ఇవి ఈ రెండు పనులను కూడా చేస్తాయి. అనగా హెయిర్ ఫాల్ ని అరికడతాయి, న్యూ హెయిర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తాయి, వెంట్రుకల థిక్నెస్ ని పెంచుతాయి, వెంట్రుకల డెన్సిటీని కూడా పెంచుతాయి, వెంట్రుకలను దొడ్డుగా చేసి వెంట్రుకల సంఖ్యను కూడా పెంచుతాయి. అయితే ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ పదార్థంలో ఉంటాయి. ఇది మిమ్మల్ని చాలా ఏడిపిస్తుంది, కానీ దీని ప్రయోజనాలు మాత్రం అమోఘం, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఏంటంటే, నిత్యం మనం వంటింట్లో వాడే ఉల్లి. అవును ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ రసాన్ని మీ వెంట్రుకలకు అప్లై చేసుకున్నట్లయితే కనుక దీన్ని మించిన రెమెడీ బహుశా ఇంకోటి ఉండదేమో. ఇది దాదాపు మీ వెంట్రుకలకు అప్లై చేసే ఖరీదైన లోషన్స్ తో సమానంగా పనిచేస్తుంది. కాని ఒకవేళ మీకు మాటిమాటికి ఉల్లి రసాన్ని తయారు చేయాలన్నా, జుట్టుకు అప్లై చేసుకోవాలన్నా, జుట్టును శుభ్రం చేసుకోవాలన్నా ఆ వాసనను భరించడం ఇబ్బందిగా అనిపిస్తే, అలాంటప్పుడు మీకు సింపుల్గా ఆనియన్ ఆయిల్ గురించి, అనగా ఉల్లిగడ్డ రసాన్ని తయారు చేసే సరైన విధానం గురించి చెప్పబోతున్నాను. దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పబోతున్నాను. దీని రిజల్ట్ చూసి మీరే కామెంట్ చేసి చెబుతారు ఈ రెమెడీ గురించి. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ హోమ్ రెమెడీ అనేది. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఈ రెమెడీని కంటిన్యూగా, కన్సిస్టెన్సీగా యూజ్ చేయాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయి ఈ టిప్ వల్ల. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. కావున ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇందుకోసం అన్నింటికంటే ముందుగా మనం తీసుకోవాల్సింది కొద్దిగా కరివేపాకును, తర్వాత 1 ఇంచు అల్లం ముక్కను తీసుకుని కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ జింజర్ అనేది మీ హెయిర్ ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, మీ బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. దీనివల్ల న్యూ హెయిర్ గ్రోత్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. ఇక తర్వాత ఇందులో వేసుకోవటానికి 2 స్పూన్ల మెంతులు కూడా తీసుకోవాలి. ఇక చివరిగా కల్లుంజి సీడ్స్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ కల్లుంజి సీడ్స్ మీకు ఎక్కడైనా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో, సూపర్ మార్కెట్ లో ఈజీగా లభిస్తాయి. ఇక తర్వాత మనం తీసుకోవాల్సింది ఈ విధంగా చిన్న చిన్నగా ఉన్న ఉల్లిగడ్డల్ని తీసుకోవాలి. పెద్ద పెద్దగా ఉన్న వాటిని అస్సలు తీసుకోకూడదు. ఈ విధంగా చిన్న చిన్న వాటిని తీసుకుని వీటి పొట్టును తొలగించుకుందాం. వీటిని కట్ చేయకూడదు, కేవలం వీటి పొట్టును తొలగిస్తే సరిపోతుంది. పొట్టు తీసి వీటిని అలాగే పక్కకు పెట్టుకోవాలి. ఇందులో నుంచి 2 ఉల్లిపాయల్ని తీసుకుని వీటిని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా బాగా కట్ చేసుకోవాలి. అయితే కట్ చేసుకున్న వీటిని ఒకలాగా యూజ్ చేస్తే, కట్ చేయని వీటిని మాత్రం వేరేలాగా యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వేరువేరుగా పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో 300 గ్రాముల కొబ్బరి నూనెను వేసుకోవాలి. ఈ కొబ్బరి నూనెను మార్కెట్లో దొరికేది కాకుండా గానుగ నూనె సెంటర్లలో దొరికే స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మనకు. ఇందుకోసం కొబ్బరి నూనె అనే కాకుండా మీకు నచ్చిన నూనె ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు.
నువ్వుల నూనె కానివ్వండి, ఆవాల నూనె కాని, మీకు నచ్చిన ఏ నూనైనా సరే పర్వాలేదు. కాకపోతే కొబ్బరి నూనైతే అందరికీ బాగా సూటబుల్ అవుతుంది. అన్ని రకాల హెయిర్ టైప్స్ వారికి బాగా నప్పుతుంది కూడా. కాబట్టి కొబ్బరి నూనె వాడితే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఈ కోకోనట్ ఆయిల్ అనేది మీ వెంట్రుకలను మాయిశ్చరైజ్ చేస్తుంది, వెంట్రుకలకి ప్రోటీన్ ని అందిస్తుంది. దీనివల్ల మీ హెయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కాబట్టి కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసుకోవాలి. అయితే దీనికంటే ముందు మనం ఏం చేయాలి అంటే, మనం పక్కకు పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మిక్సీలో వేసుకోవాలి. ఉల్లిగడ్డ మినహా మిగతా వాటిని వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నూనె వేడి అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో బాగా మరిగించాలి. ఎప్పటివరకైతే ఉల్లిపాయలు బాగా పింక్ కలర్లోకి మారుతాయో అప్పటి వరకు మరిగించి, తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఎప్పటివరకైతే ఇది డార్క్ బ్రౌన్ కలర్లోకి మారుతుందో అప్పటి వరకు మరిగించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఆయిల్ని తీసి చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఆయిల్ని ఈ విధంగా వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మనం పొట్టు తీసి పక్కకు పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని తీసుకుని ఇందులోకి ఈ విధంగా ఒక్కొక్కటిగా జారవిడుచుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో మరిగించాలి. ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం వరకు దీన్ని బాగా మరిగించుకోవాలి. దీనివల్ల ఈ ఆయిల్లో మనం వేసుకున్న పదార్థాలు అన్నీ కూడా చాలా బాగా అబ్జర్వ్ అవుతాయి. అలాగే ఉల్లిపాయ గుడ్నెస్ అనేది కూడా ఇందులోకి వచ్చేస్తుంది. అయితే ఉల్లిపాయల్ని ఈ విధంగా ఇందులో మరిగించుకోవటం వల్ల మెల్లిమెల్లిగా దీని కంటెంట్ను ఇందులోకి రిలీజ్ చేస్తుంది ఈ ఆయిల్లోకి. అలాగే ఈ ఆయిల్ని మీరు ఎప్పుడైతే మీ వెంట్రుకలకు అప్లై చేస్తారో అప్పుడు డబుల్ రిజల్ట్ అనేది వస్తుంది దీనివల్ల. అందుకే దీన్ని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు మరిగించాలి. అలా అని మరీ ఎక్కువగా కూడా మరిగించకూడదు. మరీ పచ్చిగా ఉండేలాగా తక్కువ సేపు కూడా మరిగించకూడదు. ఈ విధంగా మరిగిస్తే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలో కానీ ఎయిర్టైట్ కంటైనర్లో కానీ ఈ ఆయిల్ని ఉల్లిగడ్డలతో సహా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఎండలో పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఎండలో పెట్టుకోవటం వేలు కాదు అనుకుంటే ఉల్లిగడ్డలను ఇంకా కాసేపు బాగా వేడి చేసుకోవాలి. ఎలా అయితే నేను వేడి చేసుకున్నానో అంతకంటే ఎక్కువగా మీరు బ్రౌన్గా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి, ఇప్పుడు వీడియోలో చూపెట్టిన విధంగా. అయితే మీకు ఎండలో పెట్టడం వీలవుతుంది అనుకుంటే 2 లేదా 4 రోజుల పాటు ఎండలో పెట్టాలి అనుకుంటే ఈమాత్రం వేడి చేసుకుని ఎండలో పెడితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా దీన్ని ఎండలో పెట్టినా 2 లేదా 4 రోజుల తర్వాత ఈ ఆయిల్ని వాడటం స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్ దీని ప్రభావాన్ని కానీ దీని గుడ్నెస్ ని కానీ నేను మాటల్లో వర్ణించలేను. ఇది అంత అద్భుతంగా మీ వెంట్రుకల గ్రోత్ కి పవర్ఫుల్ గా పనిచేస్తుంది. వెంట్రుకలు రాలిపోవటం అనేది మీరు మర్చిపోండిక. ఒకవేళ మీరు వెంట్రుకలు రాలిపోవటం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నట్లయితే దీన్ని ఒకసారి పెట్టగానే రిజల్ట్ అనేది కనిపించదు. కనీసం 1 వారం పాటు దీన్ని అప్లై చేస్తే మీ వెంట్రుకలు రాలిపోవటం అనేది దాదాపు ఆగిపోతుంది. కొద్దో గొప్పో వెంట్రుకలు రాలిపోవటం అనేది ప్రతి ఒక్కరిలో ఉండే సమస్య. దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు. ఇలా వెంట్రుకలు రాలిపోతేనే కొత్త వెంట్రుకలు అనేవి కూడా వస్తాయి. కాబట్టి కొద్దో గొప్పో వెంట్రుకలు రాలిపోతే మాత్రం మీరు టెన్షన్ పడకండి. ఇకపోతే మీకు కొత్త వెంట్రుకల గ్రోత్ అవ్వకున్నా, మీ వెంట్రుకల పెరుగుదల నిలిచిపోయినా, వెంట్రుకలు పెరగకపోయినా, మీ జుట్టు లెంత్ అవ్వకున్నా, ఇది ఆల్రెడీ మీకున్న వెంట్రుకల గ్రోత్ ని బూస్ట్ చేస్తుంది. దీనివల్ల మీ జుట్టు లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ ఆయిల్ వల్ల. అయితే ఎక్కడైతే మీకు వెంట్రుకలు బాగా పలుచగా ఉన్నాయో అక్కడ ఈ ఆయిల్ ని పెట్టి నెమ్మదిగా బాగా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల ఆ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి వెంట్రుకలకు బూస్ట్ లభించి కొత్త వెంట్రుకలు వస్తాయి. ఒకవేళ మీ జుట్టు పలచబడిన భాగం మరీ ఎక్కువగా ఉంటే అప్పుడు డర్మా రోలర్ యూజ్ చేసి తర్వాత ఈ ఆయిల్ని అప్లై చేయండి. ఇలా చేస్తే మీ వెంట్రుకలు అనేవి 100% పెరిగి తీరతాయి. ఒకవేళ డర్మా రోలర్ యూజ్ చేయలేము అనుకుంటే ఈ విధంగా 5 నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోండి. తర్వాత దీని పనితనాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ జుట్టు పొడవుగా, దొడ్డుగా, ఒత్తుగా, దట్టంగా పెరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన హోమ్ రెమెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.